ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకై రోమీయులకు రాసిన పత్రిక 8:28 Romans 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుని ప్రేమించు వారందరికీ పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ స్వరం కొరకు బహుగా మా ప్రాణం ఆశపడుతున్నది. మా అందరితో మాట్లాడమని, మీ స్వరమే వినిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. రోమీయులకు రాసిన పత్రిక 8:28 బైబిల్ భాషలో, క్రైస్తవ పరిభాషలో ఇంటర్నేషనల్ బైబిల్ వర్స్ అంటారు. అంటే అంతర్జాతీయ బైబిల్ వాక్యం. ఈ వాక్యము అందరికీ పరిచయమైన వాక్యం, అందరికీ ఇష్టమైన వాక్యం, అందరూ గుర్తు చేసుకునే వాక్యం. ఈ వాక్యాన్ని గుర్తు చేసుకున్నంతగా మరి విశ్వాసులు మరి ఏది గుర్తు చేసుకోరు అని చెప్పవచ్చు. ఇక్కడ చెప్తున్న మాట, దేవుణ్ణి ప్రేమించు వారందరికీ. ఈ మాట ఎవరికి చెప్తున్నాడంటే, రోమా సంఘమంతటికీ చెప్పట్లేదు పావులు. ద పీపుల్, ద సమ్ ఆఫ్ పీపుల్, ద పర్టిక్యులర్ పీపుల్, ద స్పెషల్ పీపుల్ హూ లవ్డ్ గాడ్, హూ లవ్స్ గాడ్. దేవుని ప్రేమించు వారందరికీ. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, చాలామంది లోకము ప్రేమించేవారు ఉంటారు, మనుషుల్ని ప్రేమించేవారు ఉంటారు, జంతువులను ప్రేమించేవారు ఉంటారు, వస్తువులను ప్రేమించేవారు ఉంటారు, అందాన్ని ప్రేమించేవారు, ధనాన్ని ప్రేమించేవారు, ఐశ్వర్యాన్ని ప్రేమించేవారు. వారి గురించి చెప్పట్లేదు ఇక్కడ. దేవుని ప్రేమించు వారందరికీ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఈరోజున ఎవరు ఈ దేవుని ప్రేమించేవారంటే, వారు ఏర్పరచబడిన వారు, వారు ప్రత్యేకించబడిన వారు, వారు రక్షింపబడిన వారు, వారు పిలువబడిన వారు. ఈరోజున ఈ మాటలు వింటున్న నీవు దేవుని ప్రేమించే వ్యక్తివేనా? దేవుని ప్రేమించే వారి గుంపులో ఉన్నావా? దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన కొరకు జీవిస్తున్నావా? అయితే ఈరోజున నీ కొరకు దేవుడు ఆయన వాక్యంలో సిద్ధపరిచిన వాగ్దానంతో కూడిన కొన్ని బహుమానాలు. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఏమిస్తాడు? లోకాన్ని ప్రేమించే వారికి నిరాశ, నిస్పృహ, కన్నీళ్ళు, బాధ. మనుషుల్ని ప్రేమించే వారికి వేదన, దుఃఖము, ఇవే కలుగుతూ ఉంటాయి. కానీ దేవుణ్ణి ప్రేమించే వారి కోసం దేవుడు ఆయన కొన్ని సిద్ధపరిచినాడు. అది ఏంటి అంటే, మొట్టమొదట ఈ రోమా 8:28 ప్రకారం మేలు కలుగుటకాయ. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు మేలే చేస్తాడు, కానీ కీడు చేయడు. ఆయన ప్రేమించే వారు పొందినంత మేలు మరెవరు పొందలేరు. ఇది మొట్టమొదటిది, దేవుణ్ణి ప్రేమించు వారందరికీ మేలు కలుగుతుంది. రెండవ మాట మనం చూస్తే, కీర్తన 119:165 మీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, ఎంతో నెమ్మది. రెండవది, దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుంది. ఈ రోజున ఎంత ధనమున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, ఎంత వ్యాపారం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ప్రతిష్ట ఉన్నా, నెమ్మది మాత్రం ఉండదు. అందుకనే భక్తుడు అంటాడు, నెమ్మదికి నాకు బహు దూరం అయిపోయింది అంటాడు. అయితే ఎవరికి దేవుడు నెమ్మది ఇస్తాడంటే, తనను ప్రేమించేవారు నెమ్మదిగా ఉంటారు. వారికి ఏ దిగులు ఉండదు, వారికి ఏ బెదురు ఉండదు, ఏ భయం ఉండదు, ఏ కలవరం ఉండదు. ఈ రోజున దేవుని ప్రేమిస్తున్న ప్రియ సహోదరి, దేవుడు నీకు నెమ్మది ఇస్తాడు. నువ్వు దేని గురించి కలవరపడుతున్నావో, దేని గురించి చింతిస్తున్నావో,
దేని గురించి కన్నీరు కారుస్తున్నావో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడు వాటన్నిటినీ తీసివేసి నీకు నెమ్మదిస్తాడు. ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే నెమ్మది అనే తెలుగు పదానికి ఇంగ్లీష్లో ఒక పదమే లేదు. కొన్నిసార్లు సైలెన్స్ అని, కొన్నిసార్లు పీస్ అని, కొన్నిసార్లు కంఫర్ట్ అని, కొన్నిసార్లు రెస్ట్ అని వేరే పదాల వచనాలే వాడారు కానీ అర్థాలే వాడారు కానీ నెమ్మది అనే మాటకు ఇప్పటికీ ఇంగ్లీష్లో ఏ పదం లేదు. అయితే దేవుని దగ్గర నెమ్మది దొరుకుతుంది. ఈరోజు దేవుడు నీకు నెమ్మది ఇస్తాడు. నీ పనిలో నెమ్మది, నీ సేవలో నెమ్మది, నీ కుటుంబంలో నెమ్మది, నీ ఉద్యోగంలో నెమ్మది. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం ఒక గొప్ప వరం. దేవుణ్ణి ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించరు. దేవుణ్ణి ప్రేమించేవారు లోక ఆశలను వారు కలిగి ఉండరు. ఇది రెండవది. మూడవది, ద పీపుల్ హూ లవ్ ద లార్డ్. దేవుణ్ణి ప్రేమించే వారికి మూడవది దేవుడిచ్చేది. మనం చదివినట్లయితే ఎఫెసీయులకి రాసిన పత్రిక 6:29 ఎఫెసీ 6:29 24 మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. కాబట్టి రెండవది, మూడవది మనం చూస్తే ఎఫెసీ 6:24 ప్రకారం ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి కృప కలుగుతుంది, మేలు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, కృప కలుగుతుంది. కృప కలగటం ఏంటి? నిజమే, కృప మానవుడి జీవితంలో కలిగే కొద్దీ ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉంటాడు. సౌలుకున్న కృప తగ్గిపోయే కొద్దీ సౌలు నీరసిల్లిపోయాడు, సౌలు బలహీనుడైపోయాడు, అధికారంగా ఆత్మీయంగా తగ్గిపోయాడు. దావీదునికి ఎప్పుడైతే కృప ప్రారంభమైందో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాడు, అభివృద్ధి పొందుతూ వచ్చాడు. అంతకంతకు ప్రబలి వర్ధిల్లి తిరుగులేని గొప్ప రాజు అయిపోయినాడు. ఈరోజు నా దేవుడు మనకిచ్చే ఒక గొప్ప ఈవిలో ఒక భాగమే కృప. కృప ఉంటే అన్నీ ఉన్నట్టే, కృప లేకపోతే ఏమున్నా లేనట్లే. కాబట్టి దేవుడిని ప్రేమించే వారికి ఇదొక అవకాశం, వారికి కృప కలుగుతుంది. నాలుగో మాట మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 12:12 ఎపిస్టిల్ ఆఫ్ జేమ్స్ 1:12 శోధన సహించువాడు ధన్యుడు, ధన్యుడు అతడు శోధనకు నిలిచివాడే. ప్రభువు తన్ను ప్రేమించు వారందరికి, ప్రభువు తన్ను ప్రేమించు వారందరికీ వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఈ వాగ్దానాలు మనము తీసుకునేవి కొన్నైతే మనం అడగకుండా దేవుడు కొన్ని ఇస్తూ ఉంటాడు. అవి మన అనుభవంలో దేవుడు కొన్ని ఇస్తాడు. మనకు తెలియకుండానే ఆ వాగ్దానం ఇస్తాడు. మనం తీసుకున్న వాగ్దానాలు ఎంత సంతోషం కలుగు చేస్తాయో, మనం అడగకుండా దేవుడిచ్చే వాగ్దానాలు ఇంకా సంతోషం కలుగు చేస్తాయి. ఆ పరిస్థితులను బట్టి, ఆ యొక్క సిచ్యువేషన్స్ మీద ఆధారపడి దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఎంత ఆనందం, ధైర్యం కలుగుతుందో చెప్పడానికి వీల్లేదు. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీ యొక్క కన్నీరు, నీ వేదన, నీ బాధ, నీ పరిస్థితి అంతా ఆయన చూస్తున్నాడు. హీ అబ్జర్వ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఏమేమి జరుగుతుందో చూస్తున్నాడు, ఆయన పరికిస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఆయనను ప్రేమించే నీకు దేవుడు ఈరోజు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానమే జీవ కిరీటము. ఇది నాలుగోదిగా మనం చూస్తున్నాం. 5వ మాట మనం చూస్తే దేవుని ప్రేమించే వారికి కలిగే మరొక ఆశీర్వాదం. 97:10 Psalm 97:10 యెహోవాను ప్రేమించు వారలారా, యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి, చెడుతనమును అసహించుకొనుడి తన భక్తుల ప్రాణమును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడును. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడిచ్చేది భద్రత. ఆయన కాపాడుతాడు. విశ్వాసులను కాపాడే దేవుడు, దరిద్రులను కాపాడే దేవుడు, సాధువులను కాపాడే దేవుడు, నీతిమంతులను కాపాడే దేవుడు ఆయన గొప్ప దేవుడుగా ఉంచున్నాడు. ఈరోజున
ప్రేమించినావు కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకని మనకు తెలుసు ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం సార్వత్రికంగా అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. కాబట్టి ఇది నాన్న ప్రియులారా, దేవుని ప్రేమించు వారందరికీ, దేవుని ప్రేమించు వారందరికీ సమస్తము మేలు కలుగుటకై జరుగుచున్నవాని ఎరుగుదుము. సమస్తము మేలు కలుగుటకై జరుగుచున్నవాని ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారందరికీ సమస్తము మేలు కలుగుటకై జరుగుచున్నవాని ఎరుగుదుము. సమస్తము మేలు కలుగుటకై జరుగుచున్నవాని ఎరుగుదుము. కాబట్టి దేవుని ప్రేమించా నీకు దేవుడు అవి ఎలాంటివి ఇస్తాడో చెప్పడానికి వెళ్ళారు. కాపుదల ఆయన ప్రేమించే వారికి ఆయన ఇచ్చే కాపుదల భద్రత చాలా గొప్పది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆరవదిగా కీర్తన 69వ కీర్తన 36వ వచనం, ఆయన సేవకుల సంతానము, ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకొనును, దానిని స్వతంత్రించుకొనును, ఆయన నామమును, ఆయన నామమును ప్రేమించువారు ప్రేమించువారందరూ నివసించెదరు, ఆయన నామమును ప్రేమించువారు అందులో. కాబట్టి ఆరవది దేవుని ప్రేమించే వారికి దేవుడు అందులో నివాసం అనగా స్వాస్థ్యం ఇస్తాడు. ఈరోజు ఏం లేదో నీకు అది దేవుడు ఇస్తాడు. ఈరోజు ఏం కోరుకుంటున్నావో, స్వాస్థ్యము అంటే ఏంటంటే నీకు ఏది లేదో దేవుడు నీకు ఇచ్చేదే స్వాస్థ్యము. స్వాస్థ్యం అనేది అది నీ కొరకు ప్రత్యేకపరిచింది ప్రభు, నీకొక్కడికే ఇచ్చేది, నీకొక్కదానికే ఇచ్చేది, ఎవరు తీసివేయలేనిది. కాబట్టి ఈ దినాన దేవుడు స్థలమే కాదు, నీకోసము ఆయన స్వాస్థ్యాన్ని ఇచ్చేదేవుడు. అందుకని భక్తుడు అంటాడు, యెహోవా నా స్వాస్థ్యము, నా పానీయ భాగము, ఆయన నీకు స్వాస్థ్యంగా ఉంటున్నాడు. ఈరోజు ఏం లేదని భయపడద్దు, ఎవరు లేరని దిగులు పడద్దు, వేదన పడద్దు. యెహోవాను ప్రేమించు వారలారా మీకు స్వాస్థ్యం ఉంది. 7వది చివరిది మనం చూస్తే మొదటి కొరింతి 2వ కొరింతి 2వ అధ్యాయం 9వ వచనం, కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము. 7వది మనం చూస్తే దేవుణ్ణి ప్రేమించే వారికి కనబడని వినబడని గోచరము కాని బహుమానాలు ఆయన ఇస్తాడు. అవి పొందుతున్నప్పుడు, అవి మనము తీసుకుంటున్నప్పుడు, అవి అనుభవిస్తున్నప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో చెప్పడానికి వీల్లేదు. అది కంటికి కనపడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి ఇతరులు నీ మీద పగబట్టవచ్చు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి ఇతరులు నిన్ను ద్వేషించవచ్చు, నువ్వు దేవుణ్ణి ప్రేమించే కొద్దీ ఇతరులు నీకు దూరం అవ్వచ్చు, నిన్ను ఎగతాళి చేయొచ్చు. కానీ దేవుణ్ణి ప్రేమించే నీకున్న ఆశీర్వాదాలు, నీకున్న దీవెనలు, నీకున్న అవకాశాలు మరెవరికీ లేవు. కాబట్టి ఉదయకాలం దేవుణ్ణి ప్రేమించు. ఒకవేళ ఇంకెవరైనా దేవుణ్ణి ప్రేమించిన వారి మాట వింటుంటే, ప్రియ సహోదరి, లోకం ప్రేమించడం వల్ల నీకేం కలిగింది? సహోదరుడా, మనుషులను ప్రేమించడం వలన నీకేం ప్రయోజనం కలిగింది? ఏం లాభం కలిగింది? లోకంలో అన్నీ ప్రేమించినావు. సొలొమోను అన్నాడు, నా కంటికి నేను అభ్యంతరపరచలేదు, నా కన్ను ఏది ఆశించిందో అది నేను అడ్డగించక అనుభవించాను. ప్రయోజనం వ్యర్థమే, నిష్ప్రయోజనమే అంటున్నాడు. ఈరోజున లోకమును, దానిలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఎంతో సంతోషిస్తూ సుఖపడుతున్న నీవు తద్వారా వచ్చే నష్టాన్ని కూడా నువ్వు అనుభవిస్తూ రావాలి. నువ్వు దేవుని ప్రేమించు, ఇప్పుడే ప్రేమించు. ఆల్రెడీ దేవుణ్ణి ప్రేమిస్తున్న వారులారా, ఇంకా ఆయన్ని ప్రేమించేయండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో అంతగా మనం ప్రేమించడానికి, ఆ స్థాయికి రావటానికి మనం సిద్ధపడాలి.
కాబట్టి దేవుని ప్రేమించు వారందరికీ మేలు కలుగునని చూసాము. రెండవది చూస్తే వారికి నెమ్మది కలుగును, మూడవది వారికి కృప కలుగును, నాలుగవది వారికి వాగ్దానం కలుగును, ఐదవది వారికి భద్రత కలుగును, ఆరవది వారికి స్వాస్థ్యము, ఏడవది వారికి బహుమానం. ఈరోజు ఇందులో నీకు ఏది అవసరమో, ఈ దినం నీకు ఏది నువ్వు కోరుకుంటున్నావో దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇంత ఆశతో శ్రద్ధతో ఈ మాటలు వింటున్న బిడ్డ, దేవుని వాక్యాన్ని వినుట ద్వారా, ఈ మాటలను వినుట ద్వారా నీకు మేలు కలుగుతుంది, నీకు ఒక ప్రయోజనం ఉంది, నీ ఆశ సఫలమవుతుంది, నీ ఆశ నిష్ఫలము కానేరదు. ఆయన అలాగే ప్రేమిస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభు మీద ఆధారపడి జీవించు, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాల సమయం రోమా 8:28 ద్వారా హోమ్ సిరీస్లో మాతో మాట్లాడినారు. దేవుని ప్రేమించు వారందరి కొరకు మీరు సిద్ధపరిచిన, మీరు దాశించిన 7 గొప్ప ఆశీర్వాదాలు మాకు చూపించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వాటిని దయచేయండి ప్రభువ. ఈరోజు మా ప్రియులు ఏ దుఃఖంలో, కలవరంలో, అనారోగ్యంలో, వేదనలో, బాధలో, ఒంటరితనంలో, పోరాటంలో, నిరాశలో ఉన్నారో దయచేసి సహాయం చేసి వారిని కనికరించి కృపచూపి బలపరచుమని నీ మాటల కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయండి, నడిపించునుగాక, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.